नमस्कार अंदर की मुंदुगा कुटुंब सभ्युलकु दसरा शुभाकांक्षलु। मरि चूस्तुन्नारु कदा दसरा वच्चेसिंदि, असलु द्वादश राशुलवारु एलांटि पूजलु चेसुकोवालि, ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా మీ ఇంట్లో భోగభాగ్యాలు శుభ సంతోషాలు, సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలో మీరు అనుకున్నట్లే మీరు ఖచ్చితంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా ద్వాదశ రాశుల వారు, అసలు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ మనకి, అండ్ స్పెషల్లీ దసరా రోజు అసలు ఏ రాశి వారు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి. చాలామంది దసరా రోజు అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, చీర అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అసలు లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మోస్ట్లీ దసరా అనగానే అందరూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్, మోస్ట్లీ మన లేడీస్కి ఇంకా ఎక్కువ సెంటిమెంట్. కాబట్టి అసలు లేడీస్ కూడా ఎలాంటి శారీస్ వేసుకోవాలి, ఏ కలర్ ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి, దసరా రోజు ఎలాంటి కలర్స్ వేసుకుంటే మంచిగా లైక్ హెల్త్ అండ్ వెల్త్ ప్రాపర్గా ఉంటుందో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్లీ మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ముందుగా మనం దసరా ఎలా చేసుకోవాలి, యాజ్ ఏ షెడ్యూ ఎలాంటి పుష్పాలు పెట్టుకోవాలి, మన అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలో ఒకసారి వివరించండి. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి విజయదశమి. విజయదశమి అంటే మనకి దేవితో ముడిపడింది, అంటే ఏంటి, దుర్గాదేవి ఆ రోజు మహిషాసురుని వధించిన రోజు. దసరా అనేది ఏంటంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి, ఎందుకంటే పరితలలో ఉన్న రావణ్ణి వధించిన రోజు అని కూడా చెప్పుకుంటాం. ఎవరు వధించారు, రాముల వారు. సో మనం ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట ఇందులో. అంటే నవరాత్రులు అంటే ఏంటంటే 9 రాత్రులు, 10వ రోజు విజయదశమి. ఓకే, ఇది మొత్తం అంతా అమ్మవారికి. దసరా అనేది ఏంటంటే రాముల వారు మళ్ళా వధించి మళ్ళా తిరిగి వచ్చిన రోజు, ఆ రోజు. సో మనం దసరాని విజయదశమిని కలిపాం అన్నమాట. సో మనం అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి అంటే విజయదశమి రోజు మనం పూజలు అనేవి బాగా బలంగా చేసుకుంటారు. సో బలంగా చేసుకోవాలి అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాడే వస్తువుల మీదే ఎక్కువ మనకి ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఎక్కువ మనం అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు చేసుకోవడం, మన చేత్తో వండి పెట్టడం, నలుగురికి పంచిపెట్టడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇదేంటంటే పెద్ద పండగగా మనకి ఈ 10 రోజులు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకుంటారు. అలాగే 10వ రోజు అమ్మవారిని విగ్రహాన్ని కదిపి తీసుకెళ్ళి మళ్ళా ఏంటంటే నీళ్లలో కలపడం, నిమజ్జనం చేయడం అనేది ఆన్మాయితీగా వస్తూ ఉంది. అంటే ఏదైనా సరే మనకి శక్తి రూపమే అన్నమాట. సో శక్తిని మళ్ళా ఏంటంటే మట్టిని మట్టిలో కలిపినట్టు మట్టిలో తీసుకెళ్లి కలుపుతాం, దాన్ని విజయదశమి అంటాం. దసరా అనేది ఏంటంటే మనకి ఢిల్లీలో కూడా చూస్తూ ఉంటాం కదా, పెద్ద గ్రౌండ్స్ లో పెట్టేసేసి ఒక పెద్ద అదే కార్నివల్ లాగా చేసి అక్కడ రావణాసురుని, 10 తలలు ఉన్న రావణాసురుని వధించినట్టు యారో మార్కేస్తారు. మన సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం దాన్ని. అంటే ఏంటి, మనకి బ్యాడ్ ని అంతం చేసి కొత్తది పాజిటివిటీ మనం పెంచుకోవాలి అని చెప్పడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ రోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలన్నా సరే ఆ రోజు మనం విజయదశమి రోజు ముహూర్తం అనేది చూడం, అందరికీ సమంగా ఉంటుంది. అందరికి ఏ కార్యక్రమం మనం స్టార్ట్ చేసినా విజయం సాధిస్తాము అని చెప్పడానికి అన్నమాట. ఇదంతా ఏంటి, అమ్మవారి స్టోరీ మనం వినాలి అంటే మనం నవదుర్గల గురించి కూడా మాట్లాడుకోవాలి, అది వేరే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. కానీ ఏంటంటే దుర్గాదేవి పుట్టింది కూడా, అంటే ఎందుకు పుట్టారు అంటే ఆడదంటే అబల, ఏమి చేయలేరు, అంటే ఎవరిని ఎవరితోనూ ఫైట్ చేయలేము, ఫైట్ చేసి విన్ చేయలేము, అంటే ఏంటి ఒక అబల విన్ అయిన రోజు అని మనకి పురాతనంగా మనకి వస్తున్న ఒక పద్ధతి. అంటే ఏంటంటే ఎప్పుడైనా మొగాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక శక్తి ఏదేంట్లో ఉందంటే ఒక ఆడ రూపంలో కూడా శక్తి ఉంది అని చూపించడానికి, అంటే లోకానికి అందరికీ తెలియడానికి మనకి దుర్గాదేవి సప్తశతి కానీ దుర్గాపురం, దేవి పురాణం కానీ మార్కండ పురాణంలో కానీ ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట. దేవి కన్నా అంటే ఏంటంటే దుర్గాదేవి కన్నా శక్తివంతం, అంటే ఇంకా శక్తులు ఉన్నాయి మనకి కానీ ఉన్నతమైన శక్తి అన్నమాట. అంత బలమైన రాక్షసుణ్ణి చంపి, అంటే ఆయన రూపం మార్చుకుని వచ్చినా కూడా ఆయన చంపిన ఒక
తరుణం అంటే ఏంటంటే ఒక ఎపిసోడ్ అన్నమాట అది. సో ద్వాదశ రాశుల వాళ్ళు తప్పక ఆ రోజు రెడ్ కలర్ ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పసుపు కుంకుమలతో మనం పూజ చేసుకుని అండ్ ఆల్సో అమ్మవారికి ఏంటంటే ఎర్ర గాజులు, ఎర్రదైనా సరే ఆరెంజ్ కలర్ గాజులు సమర్పించుకుని చక్కగా ఏంటంటే భోజ భక్షాలు అంటూ ఉంటాము. అది కూడా ఏంటంటే ఎక్కువ మనం పరమానం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మన నార్త్ ఇండియా చూసామంటే ఎక్కువ కీర్ చేస్తూ ఉంటారు, అంటే అన్నంతో కీర్ చేస్తారు. కీర్ అంటే ఏంటి, పాయసమే, అన్నంతో చేస్తారు. ఎక్కువ అన్న పాయసం ఇష్టం దేవికి అని చెప్తూ ఉంటాం. అందులో బాగా జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూడవలసింది ఏంటంటే ఈ నవరాత్రుల్లో మనం స్వీట్స్ చేసుకుంటాం, అలాగే ఏమంటే హాట్స్ కూడా చేసుకుంటాం, వేపుళ్ళు కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి రెండు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేచర్లో ఏమేమి అప్పుడు వస్తుందో అవి మనం ఆహారం కింద తీసుకోవడం, అండ్ ఆహారం అంటే ఏంటి, ప్రసాదం కింద తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనం చూసాము అంటే మేషరాశి వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనకి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ వైట్ అండ్ పింక్ కలర్ వాడడం అనేది మంచిది. అలాగే దేవికి కట్టించినప్పుడు ఎప్పుడైనా సరే మన కాంబినేషన్ మనం చెప్పుకుంటూ ఉంటాం, దేవికి సమర్పించి దుర్గాదేవికి మనం కట్టుకోవడం అనేది కూడా ఆన్మైతి కింద వస్తూ ఉంది. అలాగే మనం మిథున రాశి వారికి వెళ్ళామంటే గ్రీన్ కలర్ చేయొచ్చు, గ్రీన్, రెడ్, అలాగే గోల్డ్ ఇలాంటివన్నీ వాడచ్చు అన్నమాట. అలాగే మనం కర్కాటక రాశి వాళ్ళకి వస్తే వైట్ కలర్ ఎక్కువ చెప్తూ ఉంటాయి, వైట్ అండ్ సిల్వర్ చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం సింహ రాశికి వస్తే కనుక ఎక్కువ ఆరెంజే అన్నమాట, ఆరెంజ్ అండ్ గోల్డ్. గోల్డ్ అనేది ఎందుకంటే సన్ అధిపతి కనుక గోల్డ్ గోల్డ్ అనేది ఎక్కువ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనం కన్యారాశి వాళ్ళకి వస్తే కనుక ఎక్కువ బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ వాడడం అనేది మంచిది. దాంతోపాటు మనమేమో గోల్డ్ కానీ సిల్వర్, ఈ కాలంలో కాపర్ కూడా వాడుతున్నారు, సారీసే కదా చాలా బాగుంటున్నాయి కూడా, మంచి ప్రింట్స్ అంటే నేచర్కి దగ్గరగా ఉన్న ప్రింట్స్, అలాగే లీఫ్ ప్రింట్స్ కానీ ఫ్లవర్ ప్రింట్స్ కానీ ఇలాంటివన్నీ వాడుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట. అది దేవికి సమర్పించి మనం కూడా కట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ రోజు ఏంటంటే డాండియా నైట్ అని కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అన్ని ఆరెంజెస్, రెడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్లోస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, పింక్లు కూడా ఉంటాయి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది పింకే అన్నమాట. తులారాశి వాళ్ళు ఎక్కువ పింక్ కలర్, రోజ్ పింక్ కానీ డార్క్ పింక్ కానీ, అలాగే గోల్డ్ దానికి చేకూరిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఎక్కువ రెడ్, బ్రైట్ రెడ్, బ్లడ్ రెడ్ అంటాం కదా అలాగా, అండ్ మెరూనిష్ రెడ్ వాడుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ వచ్చేది అంటే ధనుర్రాశి, ధనుర్రాశి వాళ్ళు ఎక్కువ ఎల్లో షేడ్స్, బ్రైట్ ఎల్లో, సన్ ఎల్లో, లెమన్ ఎల్లో, ఏ షేడ్స్ అయినా విత్ గోల్డ్ గోల్డ్ లేకపోతే సిల్వర్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. మనం ఏమో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎక్కువ బ్లూస్, బ్లూస్ వాడితే చాలా, రాయల్ బ్లూ మనకి ఉంది, ఒక బ్రహ్మచారిణి మనమేమో శైలపుత్రి ఇవన్నీ చెప్పుకోవాలి ఇప్పుడు అన్ని. దాంట్లో ఒక దేవికి ఏంటంటే చాలా ప్రీతి కూడా రాయల్ బ్లూ అనేది, సో అది వాడితే చాలా బాగుంటుంది వాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేది మనకి కుంభరాశి, కుంభరాశి వాళ్ళు తప్పక వైలెట్, ఎక్స్ట్రీమ్ కలర్ కదా వైలెట్, అలాగే బ్లాక్ వాడితే చాలా మంచిది. కానీ మనకి ఫెస్టివల్ కనుక ఎక్కువ బ్లాక్ వాడరు, సో బ్రౌనిష్ షేడ్ కానీ లేకపోతే డార్క్ పర్పుల్ షేడ్స్ వాడుకుంటే చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి ఎక్కువ గోల్డ్ అండ్ ఆల్సో ఎల్లోయిష్ షేడ్స్ అండ్ లైట్ బ్రౌనిష్ షేడ్స్ వాడుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ కలర్స్ అన్ని వాళ్ళు ఏంటంటే మనకి ఒక చీర రూపమైన లేకపోతే మనం ధరించే బట్టల మీద అయినా, అంటే ఏ ప్రింట్ కూడా ఉండొచ్చు కదా ఈ కాలంలో, సో లైట్ నుంచి డార్క్ షేడ్ వరకు వాడుకుంటే చాలా మంచిది. అలాగే ఇదే కలర్తో పుష్పాలతో పూజ చేసినా కూడా ఈ రాశి వాళ్ళు చాలా మంచిది అన్నమాట. బట్ బేసిక్గా ఏంటంటే దుర్గాదేవికి ఎప్పటికైనా మనం చెప్పేది రెడ్ కలర్తో పూజ చేస్తే, రెడ్ కలర్ పువ్వులతో, ఎస్పెషలీ లోటసెస్,
లోటస్ తో అంటే తామర పూలు అంటాం మనం, కలువ పూలు కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ అంత డార్క్ రాదు. సో యూజువల్ గా పింక్ షేడ్స్ లో వస్తాయి, డార్క్ రెడ్ షేడ్స్ లో వస్తాయి. సో అవన్నీ పెట్టి 108 పూలతోటి పూజ చేసుకుంటే చాలా. ఈ కాలంలో ఇంకో ఆన్మ అయితే ఏంటంటే సిల్వర్ లో చేసింది, సిల్వర్ కి కలర్ వేసి ఆ పూలతో కూడా పూజ చేయడం అనేది. కొంతమంది ఏంటి తర్వాత ఉంటే తప్పక గోల్డ్ తోటి, గోల్డ్ పూలతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది అన్నమాట. జనరల్ గా మనం ఎప్పటికైనా ప్రసాదాలు చెప్పుకోవాలి అంటే మనం వాడేది ఏంటి, నెయ్యి వాడతాం, షుగర్ వాడతాము, ఇంకా ఏంటంటే బియ్యం, ఎందుకంటే మనం బేసిక్ గా రైస్ ఈటర్స్ ఇండియా మొత్తం. సో ఇవన్నీ ఇవి వాడుకునే ఎక్కువ పాలు, ఎక్కువ పాలు తోటి చేసేది. ఇంకోటి ఏంటంటే మనం పెసరపప్పుతో హల్వా అలా అవన్నీ చేసి అందరికి పంచి పెడతారు, వాళ్ళు తింటారు. అలాగే బెల్లం. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హనీ, అంటే హనీ ఏంటి తేనె, తేనె కూడా చాలా ఇష్టం అన్నమాట దేవుడికి. సో హనీతో కూడా చేసి వాడుకోవచ్చు. అలాగే బాజ్రాక హల్వా అవన్నీ చేస్తూ ఉంటారు, మాల్పువా ఇవన్నీ చేస్తుంటారు. అవి వింటుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి, అది కొబ్బరికాయ, కొబ్బరి రసగోర కానీ, కజ్జికాయలు కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. స్ప్రౌట్స్ కూడా ఎక్కువ చేస్తారు, మూంగ్ దాల్ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ అన్ని చేసుకోవడం కూడా బాగా ఆన్మైతుంది. అలాగే ఏంటంటే కట్టుక హల్వా అని ఉండి కుట్టుక అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ దాంతో రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ చేసుకుని కూడా మనం పంచిపెట్టుకోవచ్చు. అలాగే దేవికి నైవేద్యం కూడా పెట్టచ్చు అన్నమాట. సో ఏ రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేను నవదుర్గల గురించి చెప్తా. ఇప్పుడు మనకి విజయదశమి ఎప్పుడు, అక్టోబర్ 12 అయింది, మనకి అక్టోబర్ 3 నుంచి మనకేమో నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో నవదుర్గలు అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నవదుర్గలు వెనక అట్లా స్టోరీస్ ఉన్నాయి, అది కూడా మనకి ఏంటంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ప్రథమం ఫస్ట్ ఏంటంటే శైలపుత్రి, సెకండ్ ఏమో బ్రహ్మచారి 2వ రోజు, 3వ రోజు చంద్రగంట, 4వ రోజు కుష్మాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని. కాత్యాయని అంటేనే దుర్గాదేవి అవతారం అన్నమాట. 7th అంటే 7వ రోజు ఏమో కాళరాత్రి, 7th నైట్ అన్నమాట. ఈ అవతారాలు అలాగే ఏంటంటే ఆ దేవిని అలంకరించడం కూడా జరుగుతుంది. 8వ రోజు ఏమో మహాగౌరి, 9వ రోజు ఏంటంటే సిద్ధదాత్రి. సో ఇవి నవదుర్గలు అన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం గురించి మనం మాట్లాడుకోవాలి. 10వ రోజు ఏంటంటే దుర్గాదేవి దశమి అని చెప్పి పెద్ద పెద్ద పందెలు వేసి పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే లేడీస్ అందరూ ఆడుతూ పాడుతూ కొత్త డ్రెస్సెస్ వేసుకుని ఆడుతూ పాడుతూ కోలాహలంగా కలర్ఫుల్ గా జరుపుకోవడం అనేది చూస్తున్నాం. అలాగే డాండియా అనేది కూడా నవరాత్రుల్లో ఆడతారు, దానికి కాంపిటీషన్ కూడా ఉంటూ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అది ప్రసిద్ధి పొందింది కూడాను. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ అలాగే ఉంది, నార్త్ ఇండియాలోనూ అలాగే ఉంది. సో అక్రాస్ ఇండియా మనం సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చూస్తూనే ఉన్నాము. దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనం నలుగురిని కలిసినట్టు ఉంటాం, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. అలాగే ఒక భక్తి మనకి అనేది వస్తూ ఉంటుంది, అంటే దేవిని కొలవడం అనేది ఎందుకు కొలుస్తాం, మనకి మనకు కావాల్సిన గోల్స్, మనకి లైఫ్ లో ఎన్నో గోల్స్ ఉంటాయి, మనకి డిజైర్స్ ఉంటాయి, అంటే ఏంటి ఇది నాకు కావాలి అనుకోవడం, ఇవన్నీ కావాలి అని మళ్ళా ఒకసారి కొలవడం, దేవిని కొలవడం అనేది ఈ నవరాత్రుల్లో మనం చూస్తూ ఉంటాము. తప్పక దేవి బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని ఉన్నట్టే మనకి. అండ్ ఆల్సో ఈ నవరాత్రుల్లో అన్ని రాసుల వాళ్ళకి దేవి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ముగించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ దుర్గా గురించి మాట్లాడుకుందాం. మేడం ఇప్పుడు నవరాత్రిలో డే 7,
రూపం గురించి చెప్పండి. ఓకే, కాత్యాయని గురించి నేను ఇందాక వివరించాను చాలాను. సో ఈ ఫైట్ అనేది అందరూ వచ్చి కాత్యాయని దేవి కానీ దుర్గాదేవి కానీ హెల్ప్ చేశారనమాట. అందులో ఒక భాగంగానే ఒక రూపం ఏంటంటే కాళరాత్రి రూపం. కాళరాత్రి అంటే రాత్రి ఎంత డార్క్ అంటే ఎంత బ్లాక్ గా బ్లూయిష్ బ్లాక్ ఉంటుంది. యాక్చువల్గా ఇట్స్ నాట్ బ్లాక్ బ్లాక్, సో బ్లూయిష్ బ్లాక్ గా ఉంటుంది. అదే రూపం ఉన్న ఒక మాత అంటే కాళరాత్రి అనడానికి ఏంటి, కాళీదేవిని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. కాళీదేవి యాక్చువల్గాను అందరికన్నా ఉన్న ఉగ్రరూపం, దేవి అందరిలోకి ఉన్న ఉగ్రరూపం కాళీమాత. సో ఆ కాళీమాతకి ఎంత ఉగ్రం ఉంటే అంత ఏంటంటే వరాలు ఇచ్చే ఇది కూడా ఉందన్నమాట. అంటే బ్లెస్సింగ్ ఇచ్చే ఆవిడ కూడా, ఎవరు అందుకనే టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్ అంటాం, ఎవరు ఇస్తారో వాళ్ళే తీసుకోగలరు కూడా. సో అందుకని కాళీమాతకి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ ఫైట్ ఎలా జరిగింది అది మాట్లాడుకోవాలి. సో ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు శుంభ నిశుంభ అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు, వాళ్ళేమో చండ ముండ అనే ఇద్దరు రాక్షసుల్ని పంపించి ఈ మాతలందరికీ అంటే కొంచెం ఇబ్బంది కలిగించారనమాట. సో దేవి పార్వతీదేవి ఏమో యాక్చువల్గాను చండ ముండని వధించి చాముండి అయ్యారనమాట. అదే రూపంలో మనం ఏంటంటే కాళీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో కాళీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పని, అంటే ఇంపార్టెంట్ దీంట్లో ఈ మొత్తం ఈ వార్లోనే ఈ మహిషాసుని వధించడంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పని చేశారు ఆవిడే. అంటే ఏంటంటే రక్త బీజ అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. అంటే వాడికి ఏంటి వరం ఏంటంటే ఆయనకి ఏ ఒక్క చిన్న బొట్టు రక్తం కింద పడినా నేల మీద పడినా దాంట్లోంచి ఇంకా రక్త బీజాలు వస్తూ ఉంటారు. సో ఇంకా ఎక్కువ మంది పుట్టిస్తూ ఉంటారు. అంటే ఏంటి, మన నెగటివిటీని కొంచెమైనా మనం తీసుకున్నామంటే ఇంకా నెగటివిటీ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా, అలాగే అనుకోవాలన్నమాట. సో రక్త బీజాన్ని ఎలాగ వాళ్ళు హ్యాండిల్ చేయాలో మిగతా మాతలు, ఎందుకంటే యోగినీస్ గాడెసెస్ అందరూ దేవతలు అందరూ అంటే అందరూ లేడీసే ఈ వారంతా చేసింది. అందుకనే దేవి పురాణం అన్నాం అన్నమాట. సో ఈ వారిలో మన మహిషాసుని వధించాలన్నమాట, అదే గోల్. సో ఈ గోల్ ముందుకు సాగాలి అంటే ఈ రాక్షసులు అందరూ వెళ్ళాలి కదా మరి. సో రక్త బీజాలని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అప్పుడు కాళీమాత వస్తారన్నమాట. ప్రే చేసినప్పుడు అంటే కొలిచినప్పుడు, దేవుళ్ళు కొలిచినప్పుడు కాళీమాత రూపంలో పార్వతీదేవి వస్తారన్నమాట. ఆవిడ అంటే నేను చండముండ కూడా దాని తర్వాత ఇది జరిగింది. సో ఇది అయినప్పుడు రక్త బీజం కింద, ఆ బీజం అనేది ఒక సీడ్ అంటే ఒక బొట్టు కింద పడకుండా కాళీదేవి, మనం చాలా బొమ్మలు చూసినా కూడా పిక్చర్స్ చూసినా కూడా రక్తం తాగుతున్నట్టు అని స్కల్స్ అని వేసుకున్నట్టు ఉంటుంది కదా. సో ఆ రక్తాన్ని ఏమో పూర్తిగా ఆవిడ తాగేసి రక్త బీజ అనే రాక్షసుని పూర్తిగా వధించింది అనమాట. సో అందుకోసం కాళీ రూపం అనేది అంత ఇంపార్టెంట్, ఇంత నెగటివిటీని కూడా దగ్గరికి రానివ్వదు. సో కాళీమాతని కొలిచిన వాళ్ళు ఎప్పటికైనా పాజిటివ్ గానే ఉంటారు అనేది దీంట్లోంచి మనకి తెలుస్తోంది. అలాగే ఈవిడకి ఇంకో రూపం చండముండాన్ని వధించిన తర్వాత చాముండి, చాముండీశ్వరి అని కూడా అంటే శుంభ నిశుంభ, వీళ్ళందరూ ఏంటంటే మహిషాసుడికి సన్నిహితులు, జనరల్స్, వాళ్ళతో పాటు పనిచేసేవాళ్ళు, ఈ కాలంలో పనిచేసేవాళ్ళు అనాలి లేకపోతే మేనేజర్స్ అనుకోవాలన్నమాట. సో నెగటివిటీ ఏమి రాకుండా ఉండాలి అంటే తప్పక నవరాత్రుల్లో 7వ రోజు ముఖ్యమైన కాళీమాత రూపాన్ని కొలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం చూసాం అంటే కాళీ రూపం కూడా కొంచెం ఉగ్రంగానే ఉంటుంది, నాలిక ఎర్ర నాలిక బయట పెట్టుకుని అంటే రక్తంతో తడిపిన ఒక నాలిక బయట పెట్టుకుని మొత్తం అంతా స్కల్స్ తోటి అలంకరించుకుని, అలంకరణ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పటికైనా ఏంటంటే జుట్టు విరబోసుకోవడం పెద్ద బొట్టు జుట్టు విరబోసుకోవడం అనేది ఏంటంటే అసలు పట్టింపు లేదు,
నేను ఏదైనా చేయగలను అని చెప్పడానికి. ఎందుకంటే ఇదివరకు మనం చూసాము అంటే మనకి హిందూ సాంప్రదాయాల్లో మనం చూసాం ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు జడన వేసుకోవాలి, కట్టెనే ఉండాలి, తప్పక ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఫ్రీడమ్ అనేది, చుట్టూ విరబోసుకోవడం అనేది ఫ్రీడమ్ అనేది కూడా మనకి చెప్తుందన్నమాట. సో కాళీమాతకి అంత మీనింగ్ ఉందన్నమాట ఆ రూపానికి. తప్పక 7వ రోజు కాళీమాతని కొలవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవిడికి మనం కలర్స్ చెప్పుకోవాలి అంటే ఈవిడ మనకి తెలుసు బ్లూ కలర్లో, అంటే డార్క్ బ్లూ ఆల్మోస్ట్ కాళరాత్రి అంటే నలుపు కల్పిస్తూ ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరెంజ్ కలర్ ఎక్కువ మనం వాడుకోవచ్చు, అలాగే వైట్ కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆపోజిట్ కలర్ కదా. సో ఆరెంజ్ కలర్ కనుక తప్పక ఈ రాశి వాళ్ళు అంటే ఎవరు, లియో అంటే సింహ రాశి వాళ్ళు, అలాగే ఏంటంటే కన్యా రాశి వాళ్ళకు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు రాశి వాళ్ళు తప్పక కాళీరాత్రిని అంటే కాళీమాతని కొలుచుకోవడం, ఎస్పెషలీ 7th డే సప్తమం, ఆ రోజు సప్తమం రోజు కొలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ప్రసాదాల విషయానికి వస్తే కనుక తప్పక బెల్లంతో, మనం కూడా సన్ గాడ్కి కూడా మనం ఎక్కువ బెల్లం చెప్పుకుంటూ ఉంటాం, అలాగే వీట్ కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో లడ్డూలు చేసుకోవడం అంటే మనం శనగపిండితోనే చేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల లడ్డూలు చేసుకోవచ్చు, ఏ లడ్డూ అయినా పర్వాలేదు, లడ్డూలు బెల్లంతో చేసుకుని ప్రసాదం కింద పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాళీమాతకి ఎప్పుడైనా కొలవాలి అంటే తెల్ల పువ్వులతో కొలిస్తే చాలా బాగుంటుంది. అంటే కలువ పువ్వులు, జాస్మిన్, మల్లె పువ్వులు అంటే జాస్మిన్ బడ్స్ అంటాం, పెద్ద పెద్ద వస్తాయి అవి, సన్నగా ఉన్న మనకి కాదు, వేరే చోట మనం చూసామంటే పెద్దవి బాగా విరుచి ఉంటాయి. సో వాటితో కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక కొలిస్తే నెగటివిటీ మన దగ్గరికి రాకుండా చూసుకుంటారు. అంటే ఏంటి, మనం పాజిటివ్ గా అవ్వడానికి ఒక దారి చూపించడానికి కాళరాత్రి మాతని అంటే కాళీమాతని కొలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తెలుసు రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతని కొలిచి ఆయన సిద్ధి పొందారు అంటారు. ఈ మాతలందరూ అంటే 9 నవరాత్రుల్లో కూడా మనం పార్వతీదేవి గురించే మాట్లాడుకుంటున్నాం. మనకి సిద్ధి కావాలి అంటే ఏదైనా ఒక గోల్ కావాలి అంటే తప్పక మాతల్ని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్, శక్తిని కొలవడం, ఎందుకంటే మనకి శక్తి ఇంపార్టెంట్. సో ఈ రాశి వాళ్ళు ఎస్పెషలీ మనకి సింహరాశి వాళ్ళు కాళీమాతని కొలవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు వాళ్ళ ప్రసాదాలు కూడా చేసుకుని అందరికీ పంచిపెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక చేయండి, మీకు కాళీమాత బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. మరి చూసారు కదా, మరి ఈ నవరాత్రి 9 రోజులు, అసలు ఏ రోజు ఏ దేవత ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టారు, అండ్ వాళ్ళకి ఎలాంటి వస్త్రాలు సమర్పించాలి, మనం ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఏమేమి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి పుష్పాలతో అలంకరించుకోవాలి, మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా మరొకసారి మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు. మరొక నిన్నతో కలుద్దాం, అంతవరకు సెలవు.